రెండు సంఘాల ఆధ్వర్యం ఐతో ఎస్ఎఫ్ఐ రెండు సంఘాల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ ర్యాలీకి ముఖ్య వక్తగా డిఎస్పీ గారు హాజరవుతున్నారు. ఈ ర్యాలీ అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగుతుంది. ఏదేమైనా కానీ స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా, అలాగే ఎవరైతే మహనీయులు స్వాతంత్ర ఉద్యమంలో మన జిల్లాలో చాలా మంది వందలాది మంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు, వాళ్ళందరినీ స్ఫూర్తి తీసుకొని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీద ప్రజా సంఘాల మీద ఉంది బాధ్యతగా, అలాగే ప్రజాప్రతినిధుల మీద కూడా ఉంది. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో కూడా వేడుకల సందర్భంగా కూడా మనందరికి తెలుసు పోగట్టు వినేష్ పోగట్టు దాదాపు 50 గ్రాములు వెయిట్ తక్కువ ఉందని చెప్పేసి అమ్మాయిని వెనక్కి పంపించడం జరిగింది. గతంలో ఢిల్లీ నడిబడ్డున మా పైన మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి దాదాపు 3 నెలల పాటు వినేష్ పోగట్టు చాలా మంది క్రీడలు ఎవరైతే ఉన్నారో ఆ క్రీడలందరూ నిరసన వ్యక్తం చేస్తే ఆ హస్తం వెనక్కి పంపించమని చెప్పేసి ఈరోజు కేంద్ర ముసుగులో ఏదైతే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందో అక్కడి నుంచి వెనక్కి పంపించడం జరిగింది. ఈరోజు అమ్మాయికి నువ్వు పథకం గెలిచావు, మేము కూడా హైదరాబాద్ దేశవ్యాప్తంగా మద్దతు తెలియజేస్తున్నాం, అందుకని నువ్వు పథకం గెలిచావు నువ్వు ఓడిపోలేదు అని చెప్పి మేము ఈరోజు అమ్మాయికి ధైర్యం చెప్తున్నాము. అలాగే ఏదైతే మహిళలపైన దాడులు కానీ అత్యాచారాలు కానీ మేము భరోసా కల్పిస్తామని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకుంటే దేశంలో ఇప్పుడు మళ్ళీ 3వ సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కానీ మేము భరోసా కల్పిస్తామంటున్నారు. ఇది ఉదాహరణ చెప్తున్నాము, పశ్చిమ బెంగాల్లో కోల్కతాలో మెడికల్ చదువుతున్న అమ్మాయి పైన అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. దాదాపు 1 వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్నాయి. మరి ఆ నిందితులను ఎందుకు పట్టుకోవడం లేదు అని అంటున్నాం. నార్పల్లో ఒక అమ్మాయి 5-7 సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచారం చేయబడింటే ఆ పేరెంట్స్ కానీ ఉరవకండలో జరిగిన కానీ ఈ మధ్య కాలంలో జరిగినాయి. అందుకని ఇప్పటికైనా కానీ స్వాతంత్ర స్ఫూర్తిని కొనసాగించాలి. ఎవరైతే మహిళలకు ఈరోజు స్వాతంత్రంలో గాంధీ మహాత్మా గాంధీ గారు అన్నారు ఆనాడు, ఎవరైతే మహిళలు అర్ధరాత్రి పూట ఒంటరిగా వస్తుందో అప్పుడే నిజమైన స్వాతంత్రం అని మహాత్మా గాంధీ గారు అన్నారో ఆ కళలు నెరవేర్చాలని కూడా ఈ సందర్భంగా మేము 2 సంఘాల ఆధ్వర్యంలో మేము కోరుకుంటున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు జరగబోయేటువంటి స్వతంత్ర దినోత్సవ వేడుకల స్ఫూర్తిని విద్యార్థుల్లో నింపడం కోసం, ఏదైతే ఈ దేశ స్వతంత్రం కోసం అతిపిన్న వయసులో ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప వీరులు, అదేవిధంగా శాంతియుతంగా భారతదేశ స్వతంత్రం కోసం గాంధీజీ నడిచినటువంటి మార్గాన్ని విద్యార్థుల్లో నింపడం కోసం, ఆ చైతన్యం నింపడం కోసం ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ, అదేవిధంగా ఐద్వా మహిళా విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థులను చైతన్యపరచడం కోసం మహా విద్యార్థి ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ ప్రదర్శన సందర్భంగా విద్యార్థులు ఏదైతే దేశ స్వతంత్రం కోసం పనిచేసినటువంటి వాళ్ళ యొక్క ఆశయాలను కొనసాగించడం కోసం, అదేవిధంగా ఇప్పుడు దాదాపు 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి పూర్తిగా వస్తున్న దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో, ఏదైతే స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తి ఈ దేశంలో సంపూర్ణమైనటువంటి విద్య అందరికి ఉద్యోగాలు మహిళలకు సంపూర్ణమైనటువంటి రక్షణ ఈ దేశంలో కరువు అయిపోయింది, 3వ సారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం పూర్తిగా భారతదేశ రాజ్యాంగాన్ని తూట్లు పరిచేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది, అదేవిధంగా ఏదైతే ఈ దేశ స్వతంత్రం కోసం పనిచేసినటువంటి మహావీరుల యొక్క వాళ్ళ యొక్క కన్న కళలు అన్ని కూడా నీరు గార్చేటువంటి ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి వీటన్నిటిని వ్యతిరేకించడం కోసం ఈ దేశం కోసం స్వతంత్రం కోసం పనిచేసిన వీరుల యొక్క త్యాగాలను తెలియజేస్తూ ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ రాష్ట్రంలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా, అదేవిధంగా మహిళల మీద జరుగుతున్నటువంటి పూర్తి స్థాయిలో ఆ దాడులను నివారించడం కోసమే, విద్యార్థులు చైతన్యపరచడం కోసమే ఈ మహాప్రదర్శన నిర్వహించడం జరిగింది.